హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను మీతో ఒక చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను. ఏంటంటే ఈ ట్రై చూసారు కదా, ఇది కింద పడి విరిగిపోయిందండి, కొత్తదే బట్ కింద పడి విరిగిపోయింది. సో దీన్ని ఎలా రియూస్ చేయొచ్చు అని ఆలోచిస్తే నాకు ఒక ఐడియా వచ్చింది. సో ఐడియా నేను మీతో షేర్ చేస్తున్నాను. ఏంటంటే ఇది బాగా పద్ధతి మనం పాడేయచ్చు బట్ ఇది కొత్తదేనండి. సో అందుకని చెప్పేసి నేను దీన్ని రియూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఎక్కడైతే విరిగిందో దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసేసి దాని తర్వాత ప్లాస్టర్ వేసేయాలి. అంటే ఎలా పడితే అలా ఉంచేసి ప్లాస్టర్ వేసేస్తే మళ్ళీ అది త్వరగా విరిగిపోతుంది, ప్లాస్టర్ సరిగ్గా స్టిక్ అవ్వదు. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వైపులకు కూడా నేను 2 times వేసేసాను అన్నమాట ప్లాస్టర్ అనేది. ఇలా కొన్ని కొన్ని సార్లు కొత్తవి విరిగిపోతూ ఉంటాయి. సో అలాంటి వెంటనే మనం పడేయకుండా దాన్ని ఇంకేదైనా విధంగా యూస్ చేయొచ్చు అనేది కొంచెం ఆలోచిస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఐడియా అనేది దొరుకుతుందండి. సో కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం మనీ సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాము. ఇప్పుడు దీన్ని నేను ఏ విధంగా యూస్ చేశానంటే, ఇక్కడ చూసారు కదా నేను ఇప్పటి వరకు అయితే కింద చిన్న క్లాత్ లాగా వేసి దాని మీద అన్నీ పెట్టుకున్నానండి. అంటే సాల్ట్, కారం, అదేవిధంగా పసుపు ఇవన్నీ ఉంటాయి కదా మనం డైలీ యూస్ చేసేవి, హ్యాండీగా ఉండడం కోసం మనం వంటగదిలో గ్యాస్ పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ తీసి క్లీన్ చేయాలంటే చాలా కష్టం. సో కింద మనకి వేసుకోవడానికి ట్రైస్ లాంటివి దొరుకుతాయి బయట. సో అది కొనుక్కునే పని లేకుండా దీంట్లో నేను ప్లేస్ చేసేసాను. కాకపోతే క్లీన్ చేసేటప్పుడు దీన్ని లిఫ్ట్ చేయకుండా పక్కకి జరుపుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను కింద రోజు కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నాకు కిచెన్లో అవసరం కాబట్టి నేను ఇది కిచెన్లో పెట్టుకున్నాను. మీకు ఎక్కడైతే అవసరమైతే మీరు అక్కడ యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ దీని మీద నేను ఒక పేపర్ కూడా వేసేసాను అండ్ విరిగినట్టు ఎక్కడ కూడా మీకు తెలియడం లేదు చూసారు. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయలేదు. నేను ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాను. అండ్ ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తేనే మన వీడియోస్కి వ్యూస్ అనేవి బాగా వస్తాయి.